రెండు వేల ఇరవై మూడు పదిహేనవ తారీఖున మనకు సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి రోజున కనుక ఆవుకి ఈ ఒక్కటి చేస్తే మాత్రం మీరు సకల శుభాలను అనుభవిస్తారు మీకు అన్ని శుభగడియలు ఎదురవుతాయి మీ మీ జాతకంలో ఏమైనా దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మీరు రాజయోగం అనుభవిస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సంక్రాంతి రోజు లేదంటే సంక్రాంతి లోపు ఏ ఏ రోజైనా పర్లేదు ఈ సంక్రాంతి లోపు మాత్రం ఆవుకి ఇదొకటి పెట్టినట్టు అయితే చాలా మంచిది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి కూడా తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ ఆవుకు ఇదొకటి పెడితే చాలు సహజంగానే మన హిందూ సాంప్రదాయంలో ఆవుని ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము ఎందుకంటే సకల దేవతలకి స్థానాన్ని ఇచ్చిన ఈ గోమాత అంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా చరిత్ర పొందింది కాబట్టి ఈ గోమాతకి పూజలు చేస్తే మనం సకల దేవతలకి పూజలు చేసినట్టే అని మన శాస్త్రంలో తెలుపబడింది కాబట్టి ఈ సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి ప్రతి రోజు కానీ గోమాతకి ఇది పెడితే మీ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వారిస్తుంది మీరు ఆ గోమాత యొక్క ఆశీస్సులు పొందితే చాలు ఇక అంతా శుభమే కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చిన ఈ గోమాత దీవెనలు కానీ మీరు పొందినట్టు అయితే కోటి దేవుళ్ళ దీవెనలు పొందినట్టే ఈ గోమాత యొక్క పాలు కూడా చాలా స్వచ్ఛమైనవి ఇక ఈ గోమాత పాలంటే అన్ని దేవతలకి కూడా ఎంతగానో ఇష్టం కాబట్టి ఈ నైవేద్యం చేయాలి అన్నా కూడా ఈ గోమాత యొక్క పాలతోనే నైవేద్యాన్ని చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ గోమాత పాలతో కానీ గోమాత నెయ్యితో కానీ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసినట్టు అయితే మనకు మన పూజ ఫలితం అనేది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా పూజల్లో కానీ వ్రతాల్లో కానీ ఆవు నెయ్యిని ఆవు పాలనే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక ఆవు పాలు అంటే విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం ఇక సముద్రంలోనే విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి ఇంకా అందులోనూ ఆవు పాలు కాబట్టి విష్ణుమూర్తికి ఆవు అంటే ఎంతో ప్రీతికరం ఇక సంక్రాంతి లోపు కానీ ఆవుకు ఇది పెడితే తప్పనిసరి మీ దోషాలు తొలగిపోయి ఇక సంక్రాంతి అంటేనే మనకు కొత్త పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి జరుపుకుంటారు అని కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక అలానే ఈ కొత్త బియ్యంతో గనుక ఆవుకి ఈ నైవేద్యాన్ని చేసి పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధాన్యానికి కానీ ధనానికి కానీ లోటు లేకుండా ఉంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అన్నిట్లో ఘన విజయాన్ని సాధిస్తారు ఇక అదేంటో తెలుసుకుందాం ముందుగా మనకు వచ్చిన కొత్త బియ్యంతో కావచ్చు లేదంటే మనం కొత్తగా బియ్యాన్ని కొనుక్కున్నప్పుడు కావచ్చు అందులో నుండి కొన్ని బియ్యాన్ని తీసి పక్కన పెట్టి ఆ బియ్యం ఆ బియ్యాన్ని నైవేద్యంగా వండాలి అలా వండిన దాంట్లో బెల్లం వేసి అందులో కొంచెం ఆవు నెయ్యి వేసి ఆవు పాలు వేసి వండి ఆ నైవేద్యాన్ని మీరు గోమాతకి పెట్టాలి ఇలా పెట్టడానికంటే ముందు గోమాత యొక్క పాదాలను కడిగి అక్కడ పసుపు కుంకుమను పెట్టి అలాగే నుదురుని కూడా కడిగి నుదుటిన కూడా పసుపు కుంకుమను పెట్టి దీపాన్ని దూపాన్ని వేసి ఇక మీరు ఆ నైవేద్యాన్ని పెట్టాలి అలా పెట్టితే మీకు గోమాత చాలా మంచి వరం తప్పకుండా ఇస్తుంది మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి అధిక ధనవంతులు అవుతారు ఇక అంతేకాకుండా గోమాతకి ఏదైనా ఆకుకూరను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు 바짝 우라. పాలకూర ఇలా అన్ని రకాల ఆకుకూరలను మీరు గోమాతకు పెట్టవచ్చు ఇక ఇలా పెట్టిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అస్తేశ్వర్యాలు మీకు కలుగుతాయి గోమాత అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సంక్రాంతి కానీ వీలైతే సంక్రాంతి రోజు అయితే ఇంకా మంచిది ఆవుకి ఇవి ఇందులో ఏ ఒక్కటి పెట్టినా కూడా చాలా మంచి అయితే కలుగుతాయి ఒక్కసారి పెట్టి చూడండి ఫలితాన్ని మీరే చూస్తారు ఈ సంక్రాంతి రోజు ఎవ్వరు ఇలా చేసినా కూడా ఆడ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరు చేసి కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి పరిహారం